మిత్రులందరికీ నమస్కారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక హుందాతనంతో 10 మందికి ఆదర్శంగా మన్ను చూస్తే సమాజం ఈ విధంగా ఉండాలా ఒక ముఖ్యమంత్రి అనే ఇన్స్పిరేషన్ తో ఉండాలనే పద్ధతిలో ఉండాలి గానీ ఒక ఏదైతే క్రిమినల్ గోండాకోరు కబ్జాకోరు లాగా బజారులో ఉన్న మనిషిలాగా మాట్లాడితే వీధి రౌడీలాగా అది మంచి పద్ధతి కాదు ఇది సభ్య సమాజం చూస్తా ఉంటది నువ్వు ప్రభుత్వ పదకాలు నువ్వు చేసిన మంచి పనులు నీ అభివృద్ధి ఏంటో చెప్పుకో అంతే గాని నువ్వు ఒకళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతంటే చంద్రబాబు నాయుడు గారికి నీకు పోలిక నువ్వు ఏం కంపెనీలు తీసుకొచ్చావు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు 5000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లను పెట్టాను అంటున్నావు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నావు ఏం ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు నిత్యం అక్కడో చోట ఘోరాలు అకృత్యాలు చేస్తూ ఉన్నారు సమాజంలో అందరూ ఉన్నారు అందరినీ తప్పుపట్టలేదే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు అందరినీ ఎవరు నిందించలేదే జరుగుతనే చెప్పారు ఒక గోప్యత లేదని చెప్పారు వాళ్ళు చేస్తున్న పనికి చట్టబద్ధత లేదని చెప్పారు నువ్వు దాన్ని ఏదో నీ సొంత కార్యకర్తలాగా పెట్టుకొని ప్రజలందరి డేటా నువ్వు చోరీ చేసి నువ్వు పెద్ద దొంగ అన్ని స్కామ్లు చేసి ఉన్నావు ఈడి కేసులు రేరా కేసులు ఫెరా కేసులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దర్యాప్తు సంస్థలు ప్రతి సంస్థ దగ్గర నీ చట్టా ఉంది నీ మీద కేసులు ఉన్నాయి ఒక ఇక మిగిలింది ఏది అంతర్దేశీయ నేరగాడే ఏదో చెప్తారు కదా ఇంటర్పోల్ అని ఇంటర్నేషనల్ క్రిమినల్ అని అది ఒకటే మిగిలింది నువ్వు ఈ డేటా చోరీ చేసి ఈ డేటా అంతా కూడా ఎక్కడో చోట అమ్మి ఎందుకంటే ఈ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లో కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి మనిషికి చాలా గోప్యతగా ఉంటుంది పక్క మనిషి అడిగితేనే నీ ఒక మనిషి ఇంటర్ ఇది యాక్సెప్టెన్సీ లేకుండా బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు అడిగినా కూడా చెప్పరు అట్లాంటి బ్యాంక్ డేటా కూడా నువ్వు తీసుకెళ్తున్నావు దానివల్ల చోరీలు జరుగుతున్నాయి నిన్న అనంతపురంలో బ్యాంక్ డేటాలో 10 మంది దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో నుంచి వాలంటీర్ ద్వారా చోరీ జరిగిందని చెప్పి నిన్న అనంతపురం జిల్లాలో 10 కేసులు రిజిస్టర్ అయినాయి జరుగుతాయి రేపు పొద్దున్న నుంచి కూడా ఇది అన్ని చోట్ల ఉంటుంది నీ వాలంటీర్ మీద నీకు అజమాయిషీ లేదు వాళ్ళ డేటా ఇవాళకి సచివాలయాలు పూర్తి స్థాయిలో అప్పచెవట్ల ఎవరైతే వాలంటీర్ ఉన్నారో ఆ వాలంటీర్ దగ్గర డేటా ఉండిపోతుంది అతను అవసరానికి దాన్ని అమ్ముతున్నాడు అవి జరిగినవి ఉన్నాయి కదా నువ్వు దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా ఏదో వాళ్ళు ఏదో రాజ్యాంగ శక్తి వాళ్ళే అసలు దైవాంశ సంబూతుల్లాగా మాట్లాడతావు నువ్వు నువ్వు వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాడికి ఒక బాధ్యత అజమాయిషీ భయము చట్టము అనేది ఉంటుంది నువ్వు ఒక విచ్చలవిడితనానికి అలవాటు పడి నువ్వు ఒక వీధి రౌడీలాగా మాట్లాడతావు వాలంటీర్లు కూడా వీధి రౌడీలాగా తయారు చేసి మీరు ఆ విధంగానే ప్రవర్తించండి జనంతా ఇట్లాగే చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయినా ఒకటే మా బాబు గారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే ఎందుకంటే హుందాతనం అనేది కావాలి మనిషికి మనిషికి విలువలు ఉండాలి అది చూసి నీ పిల్లలు కానీ నిన్ను నమ్ముకున్న నాయకులు కానీ నిన్ను ఫాలో అవుతున్న కేడర్ కానీ అది నేర్చుకోవాలి మంచి నేర్పు ఊరికే నువ్వు ఏదో ఈ రాష్ట్రాన్ని నేను లేకపోతే అది చేసేస్తా ఇది చేసేస్తా అని నీకంటే పెద్ద పెద్ద మహామోహులే కాలగర్భంలో కలిసిపోయారు నువ్వెంత నీ కథ అంత ఎక్కువ పెట్రేగి విర్రవేయకొద్దు దయచేసి ఇది ప్రజాస్వామ్యం దీనికి ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే సందర్భం వచ్చినప్పుడు నీకు కాలం ఎట్లా చెప్పాలో సమాధానం చెప్తారు దయచేసి పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం